దోపిడీ, కాంట్రాక్టుల్లో దోపిడీ, ప్రభుత్వ పథకాల్లో దోపిడీ, చివరికి పేద ప్రజలకు ఆసరాగా నిలిచే సీఎంఆర్ఎఫ్ చెక్కులోనూ కూడా దోపిడీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫేక్ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని అడ్డంగా దోచుకుతున్న విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే చాలామందికి తమకు చెక్కులు వచ్చాయనే విషయం కూడా తెలియదు. పదేండ్ల పాలనలో పేదల పేరును అడ్డం పెట్టుకుని కోట్లు తినేశారనే ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ భారీ దోపిడీపై స్పెషల్ రిపోర్ట్. పేదల అవసరాన్ని పెట్టుబడిగా పెట్టారు. సాయం కోరి వచ్చినోళ్ళని నిలువున ముంచేశారు. దోచుకు తినాలని డిసైడ్ అయినోడు ఏ చిన్న అవకాశం దొరికినా దోచేస్తాడు. అలాంటోళ్ళకి పేదోడి కష్టం కనిపించదు. వాడి సాధక బాధకాలు అర్థం కావు. అనారోగ్య కారణాలతో అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు పెట్టిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత రిలీఫ్ దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం అందుతుందని ఆశతో ఎదురు చూస్తుంటారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని కూడా నొక్కేశారు. నిజమైన లబ్ధిదారులకు తెలియకుండానే వాటిని విత్డ్రా చేశారు. పేదలకు అందాల్సిన ఆ సాయాన్ని కూడా అడ్డంగా తినేశారు. ఇదంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేల అనుచరులే చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మొదట పేదలు ఇచ్చిన ఒరిజినల్ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ కు అప్లై చేస్తారు. తక్కువ డబ్బులు మంజూరైతే లబ్ధిదారులకిచ్చేస్తారు. ఇది ఒక పార్ట్. దీని తరువాతే అస్సలు కథ మొదలవుతుంది. రెండోసారి అదే బాధితుల పేర్ల మీదే నకిలీ బిల్లులు సృష్టించటం, సీఎంఆర్ఎఫ్ కు అప్లై చేయటం, లబ్ధిదారులకు తెలియకుండానే చెక్కుల్ని డ్రా చేయటం, అంతా ఓ పద్ధతిగా పక్కాగా ప్లాన్ చేసి మరీ గడచిన పదేళ్లలో కోట్లు కొట్టేశారు. మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర ప్రజలకయ్యే ఖర్చుల నుంచి ఎంతో కొంత భారాన్ని తగ్గించేలా అర్హులైన లబ్ధిదారులకు అందించే సాయం సీఎం రిలీఫ్ ఫండ్. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆసుపత్రుల్లో చెల్లించిన ఒరిజినల్ బిల్లుల్ని స్థానిక ఎమ్మెల్యేలకు అందించాల్సి ఉంటుంది. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకుని కొత్త దందాకు తెరలేపారు కొందరు ఎమ్మెల్యేలు. లబ్ధిదారుల పేర్ల మీద వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని వాళ్లకు తెలియకుండానే బ్యాంకుల్లో డ్రా చేశారు. తాజాగా నర్సంపేట పరకాల నియోజకవర్గాల్లో లబ్ధిదారుల్ని మోసం చేసిన విషయం ఇప్పుడు బయటపడింది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఎలా నొక్కేశారో తెలుసుకునేందుకు ఓ ఎగ్జాంపుల్ మీరు చూడాలి. ఈవిడ పేరు సిహెచ్ కేతమ్మ. నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం 2020లో తన భర్త కుమారస్వామి అనారోగ్యానికి గురవటంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. దురదృష్టవశాత్తు కుమారస్వామి చనిపోయారు. ప్రైవేట్ ఆసుపత్రిలో భారీగా ఖర్చవటంతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకున్నారు. చెక్కొచ్చింది కానీ కేతమ్మ చేతికి రాలేదు. ఆమె స్థానంలో మరొకరు బ్యాంకుకు వెళ్లి డ్రా చేశారు. అప్పటి ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి స్వయంగా కేతమ్మ ఇంటికెళ్లి 120,000 రూపాయలందించారు. అసలేం జరిగిందో కేతమ్మ మాటల్లోనే వినండి. మనం పోలే కదా బ్యాంకు, వాళ్ళు ఏడిపించి ఖర్చు ఇచ్చిన డబ్బులు డబ్బులే 120,000 ఇచ్చిండు, నేను పోలేనానే డబ్బుల ద్వారానే వచ్చినాయి అవి. పోలేనానే తెచ్చిచ్చిండు వాళ్ళు 120,000. వాళ్ళు ఆయన నా బాపకాయన 25,000 ఇచ్చిండు, వీళ్ళు 120,000 అట్లా ఇచ్చేసిన ఆయన అంటే దగ్గర ఫ్రెండ్స్ కాబట్టి ఇచ్చిండు అట్లా. అయితే ఇక్కడ తేలాల్సిన విషయం ఒకటుంది. లబ్ధిదారులు కాకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఇతరులు ఏ విధంగా డ్రా చేశారు? కేతమ్మ పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 2,09,100 రూపాయలతో సైదాబాద్లోని జననీ హాస్పిటల్ నుంచి నకిలీ బిల్లులు ఎవరు సృష్టించారు? వీళ్ల పేరుపై సీఎంఆర్ఎఫ్ కు ఎవరు అప్లై చేశారు? తన భర్త వైద్యానికి సంబంధించి ఆసుపత్రి ఒరిజినల్ బిల్లుల్ని అప్పటి ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డికి అందిస్తే నకిలీ బిల్లులు ప్రభుత్వానికి ఎవరు సమర్పించారు? ఇదే ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ మరొకటుంది. ఈ కేతమ్మ భర్త కుమారస్వామి బీఆర్ఎస్ పార్టీ నేత. ఆయన కుటుంబానికే ఇలా చేశారంటే ఇక సామాన్యుల విషయంలో ఏ విధంగా వ్యవహరించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇదే మహమ్మదాపురం గ్రామం నుంచి పి కమల పేరుతో 2 లక్షల రూపాయలకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బిల్లులు సమర్పించారు. అవి కూడా నకిలివే. మహమ్మదాపూర్ గ్రామంలో కమల ఇంటి నంబర్ 4-94 గా పేర్కొన్నారు. కానీ ఈ నంబర్ గల ఇంట్లో కమల అనే పేరున్న వాళ్ళెవ్వరూ లేరు. అసలు కమల అనే మహిళ ఆ గ్రామంలో లేదని తేలింది. ఆ పేరుతో ఫేక్ బిల్స్ సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేసిందెవరో తేలాల్సి ఉంది. ఇదంతా ఎమ్మెల్యేకు తెలియకుండా జరిగే అవకాశమే లేదనే చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో జిల్లాలో మరికొందరు నిజమైన లబ్ధిదారులకు కూడా ఇప్పటికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందలేదు. దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా తమకు చెక్కులు రాలేదంటున్నారు కొందరు. అప్పుడు మనకు ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్కి హైదరాబాద్ పోయాను. అప్పటి నుంచి వచ్చి దాదాపు 2 లక్షల దాకా ఖర్చు అయింది. అప్పటి నుంచి వచ్చి మరి సీఎం ఫండ్ కన్నా ఏమైనా పెట్టుకుంటే మాకు అప్లై చేసుకుంటే ఏమన్నా సాయం దొరుకుతుందని మేము అప్లై చేసుకున్నాం. ఇంతవరకు రాలేదు. మేము తిరిగి కొంచెం ఇక సప్లై కూకున్నాం. అంతలా ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్లలో మేము ఆయన ఓడిపోయింది ఏం అడగాలని సప్లై కూకున్నామండి. ఇక పరకాల నియోజకవర్గంలో అయితే ఈ చెక్కుల దోపిడీ మరీ దారుణంగా ఉంది. గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన పెద్ద మల్లయ్య పేరుతో 168,760 రూపాయలకు నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేశారు. పాల వ్యాపారం చేసుకునే మల్లయ్యను ఆటో ఢీ కొట్టడంతో హన్మకొండ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ బిల్లుల్ని సీఎంఆర్ఎఫ్ కోసం అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి అందించారు. కానీ ఆయన పేరుపై సైదాబాద్ జనని ఆసుపత్రి నుంచి 168,000 రూపాయలకు నకిలీ బిల్లులు సృష్టించినట్లు తేలింది. గీసుగొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన జి విజయ పేరుపై 174,715 రూపాయలతో నకిలీ బిల్లులు సృష్టించారు. విజయ భర్త కనకమల్లు ఓ ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనకు హన్మకొండలో సర్జరీ జరిగింది. దీనికి సంబంధించి సైదాబాద్ జనని ఆసుపత్రిలో నకిలీ బిల్లులు సృష్టించారు. అదే విధంగా మచ్చాపురం గ్రామానికి చెందిన ఎన్ నర్మద భర్త నర్సయ్య పేరుతో 2 లక్షల రూపాయలకు ఫేక్ బిల్లులు సృష్టించి ప్రభుత్వానికి పంపారు. కానీ వీళ్లకు అందించింది 25,000 రూపాయల చెక్కు మాత్రమే. మరి 2 లక్షల రూపాయలకు బిల్లులెందుకు సృష్టించారు? వాటిని అప్పటి ఎమ్మెల్యే ఎందుకు ఎండోర్స్ చేశారు అనే అంశాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. యాక్సిడెంట్ అయితే మేము యశోద హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాం పేషెంట్ని పట్టుకొని. పెట్టుకున్నాం ఇక వాళ్ళకి సీఎం పండు కన్నా రిలీవ్ చేద్దాం అని. డబ్బులు 20 లక్షలు. 20 లక్షలు అవన్నీ ఆ ఫార్మ్స్లు అన్నీ తీసుకుపోయినాం. సార్ కొప్ప చెప్పి ఇంతవరకు 1 రూపాయి రాలేదు. అయినకు 20 లక్షలు అయినాయి. అదన్నా మాకు సాయం లేదు. సార్కే ఇచ్చినాం మేము. సార్ తీసుకున్నాడు, ముద్ర కొట్టిండు, నేను పంపితే అమ్మా అని అన్నాడు. సరే సార్, దండం పెడతా బాగుంచండి, మాకు మస్తు అయింది, మేము కిరాయి ఉంటాను అని దండం పెడితే లేదమ్మ నేను పంపిస్తాను అని అన్నాడు. ఇంతవరకు రాలేదు. మేము సార్కే ఇచ్చినాం. ఆ సార్నే పట్టుకుని మేము బట్టే కూడా సార్ అత్తలు అని కూడా పోయి అడుగుతాం. సార్ను కూడా ఫోన్ చేసి కూడా ఈయన ఫోన్ నెంబర్ ఎత్తుతాడు. ఈ ఊళ్ళోనైనా చిన్న ధర్మారెడ్డి అని అంటారు ఇక్కడ. ఈ ధర్మారెడ్డికి అంటే ఇక నా చేతులు ఏమున్నది, అత్తయ్య అమ్మ అత్తయ్య రాకనైతే ఊకో అత్తయ్య అని అంటాను. ఇక అంటే ఇక నమ్మిన ఇక విన్నారుగా, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 10 ఏళ్లలో 3 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైనట్లు తెలుస్తోంది. అందులో 20% మేర అప్పటి ఎమ్మెల్యేలు తమ అనుచరులకు అందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత ఈజీగా కోట్ల రూపాయల్ని ఎలా కొట్టేశారంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో లబ్ధిదారుల పేరు తప్ప ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. దేన్నే ఆసరాగా చేసుకుని అదే పేరుతో ఉన్న మరొకరితో ఎమ్మెల్యే అనుచరులు చెక్కులు డ్రా చేయించారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేల దగ్గర కూడా 100ల కొద్ది చెక్కులుండేవని, వాటిని లబ్ధిదారుల పేర్లున్న ఇతరులకు ఇచ్చి వాళ్లతో డబ్బులు డ్రా చేయించేవారని, అలా వచ్చిన డబ్బుల్లో కొంత డ్రా చేసిన వాళ్లకు కూడా ఇచ్చేవారని తెలుస్తోంది. అంతేకాదు పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న ద్వితీయ శ్రేణి లీడర్లకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేసేందుకు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని గిఫ్ట్గా ఇచ్చారని ఆరోపణలున్నాయి.
ఇప్పుడు బయటపడుతున్న నకిలీ బిల్లుల వ్యవహారంతో ఇదంతా నిజమేనన్న ప్రచారం బలపడుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఎమ్మెల్యేల సంతకం లేకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కావు. అలాంటిది నకిలీ బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేశారంటే ఖచ్చితంగా ఇందులో అప్పటి ఎమ్మెల్యేల పాత్ర ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదంతా ఎమ్మెల్యేలకు తెలియకుండానే జరుగుతుందా అనే టాక్ కూడా ఉంది. వాళ్లే తమ దగ్గరి అనుచరుల ద్వారా ఈ నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల దందా కొనసాగించారనే చర్చ కూడా ఉంది. ఇప్పటికే ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారంపై సిఐడి విచారణ జరుగుతోంది. సైదాబాద్ జననీ హాస్పిటల్తో పాటు మరో రెండు ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. కొందరు వ్యక్తులు ఈ ఆసుపత్రులతో కుమ్మక్కై ఫేక్ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేయటం ద్వారా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించుకున్నారని ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ఫోర్జరీతో పాటు ప్రభుత్వాన్ని మోసం చేశారనే నేరాల కింద వారిపై సిఐడి కేసులు నమోదు చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేల పాత్ర ఉందా లేదా అనేది సిఐడి విచారణలో తేలిపోతుంది.